ఈ గుమ్మడికాయను చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఈ ప్రపంచంలోనే ఇంతవరకు ఇలాంటి గుమ్మడి పండు కాయలేదు. దీన్ని చూసి కోట్ల మంది జనం షాక్ అయిపోతున్నారు. దీనివల్ల ప్రపంచానికి కీడని కొందరు భయపడుతున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, సాధారణంగా గుమ్మడికాయల బరువు ఎంత ఉంటుంది? పెద్ద గుమ్మడికాయ తీసుకుంటే అది 6 నుంచి 8 కిలోల వరకు బరువు తూగుతుంది. అదే చిన్నదైతే 4-5 కిలోల బరువు ఉంటాయి. అంతకుమించి ఏ గుమ్మడికాయ కూడా ఎక్కువ బరువు తూగదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ గుమ్మడికాయ బరువు 1 కాదు 2 కాదు, ఏకంగా 12.26 క్వింటాలు, అంటే దాదాపు ఒక యావరేజ్ కారు బరువు అంతా. సింపుల్ గా చెప్పాలంటే 18 మంది మనుషుల బరువు. ఇంత పెద్ద గుమ్మడికాయ ఎలా కాస్తుంది? ఇది అబద్ధమని అనుకోకండి. ఎందుకంటే ఇటలీ దేశానికి చెందిన స్టెఫానో అనే ఒక రైతు నిజంగానే ప్రపంచంలోనే అతిపెద్ద గుమ్మడికాయను పండించాడు. అంతేకాదు, వీరు ఇప్పటికే అనేక ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టారు. ఇది మానవుడు సృష్టించిన అద్భుతమనే చెప్పాలి. జీవశాస్త్రంలో ప్రయోగాలు చేస్తే ఏదైనా సాధ్యమేనని స్టెఫానో మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఈ భారీ గుమ్మడికాయను చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ భారీ గుమ్మడికాయ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకునేందుకు అర్హత సాధించింది. ఇలాంటి అతిపెద్ద గుమ్మడికాయ ఇప్పటి వరకు ఎక్కడా కాయలేదని, ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టొస్కానికి చెందిన రైతు స్టెఫానో కుట్రుపి 2008 నుంచి మాన్స్టర్ గుమ్మడికాయలను పెంచుతున్నారు. దాంతో ఇకపై అది ఎక్కువ బరువు పెరగదని రైతు అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని 2021 సెప్టెంబర్ 26న పెక్యోలీలో జరిగిన కాంపియోనాటో డెల్టా జుకోన్ పంప్కిన్ ఫెస్టివల్ 10వ ఎడిషన్లో ప్రదర్శనకు పెట్టాడు. అయితే చాలా మంది దీని నాణ్యతను చూసి పోటీల్లో ఇది పాల్గొనడానికి అన్ని అర్హతలు కలిగి ఉందని చెప్పారు.